అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు నందమూరి చేశారు ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మాలనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఆసుపత్రిలో వైద్యులతో దిగిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్న సమయంలో ఆసుపత్రి వైద్యులు క్లారిటీ ఇచ్చారు గత కొన్ని రోజులుగా మోకాలు నొప్పితో బాధపడుతున్న ఆయనకు తాజాగా మరోసారి చికిత్స జరిగిందట ఇది మైనర్ సర్జరీ లేనని ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం బాగుందని అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించారు దీంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు కాగా అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఓ ప్రమాదంలో బాలకృష్ణ కుడి భుజానికి గాయమైంది హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో వైద్యులు ఆయనకు చికిత్స చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అన్స్టాపబుల్ ఎపిసోడ్ సమయంలోనూ బాలయ్య చేతికి కట్టుతో కనిపించారు కాగా మరోసారి బాలయ్యకు శ్వాసచికిత్స జరగడంతో గోపీచంద్ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్లలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది కన్నడ స్టార్ దునియా విజయ్ కుమార్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు ఏస్తామన్ స్వరాలు సమకూరుస్తున్నారు